ఒక ముఖ్యమైనటువంటి అంశం. 2014 ఎన్నికలలో ఏం జరిగింది, 2018 ఎన్నికల్లో ఏం జరిగింది, 2023 ఎన్నికల్లో ఈరోజు ఏం జరిగింది, రిజల్ట్స్, వాటిలో వచ్చినటువంటి ఓట్లు, ఆ ఓట్లు ఆ ఓట్లకు సంబంధించినటువంటి ప్రభావం ఎంత, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం, ప్రజలకి తెలుసుకోవాల్సినటువంటి అంశం. మనం చూస్తే 2014 ఆ రోజునటువంటి టీఆర్ఎస్ పార్టీకి 63 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 66,18,000 ఓట్లు వచ్చినాయి. 2014 66,18,000 ఓట్లతో 63 స్థానాలతో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది 2014. 2018 88 స్థానాలని టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఆ రోజు వచ్చినటువంటి ఓట్లు 97 లక్షల ఓట్లు. 97 లక్షల ఓట్లు అంటే 66 లక్షల నుంచి 97 లక్షల ఓట్లకి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పెరిగింది. అది 46.87%. మరి అదే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి 2023 కంటెస్ట్ చేసింది. 2023 కంటెస్ట్ చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది 39 స్థానాల్లో గెలిచింది. ఓట్లు 86,42,000 ఓట్లు అంటే 37.38%, అంటే ఆల్మోస్ట్ 9% గ్రాఫ్ పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 9 లక్షల పైన ఓట్లు పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది 2014 2018 2023 ఉన్నటువంటి ఫలితాలు బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2014 21 స్థానాలను గెలుచుకుంది. 21 స్థానాలని 48,64,000 ఓట్లు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. ఇక 2018 19 స్థానాలని గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. ఓట్లు 58 లక్షల ఓట్లు రావటం జరిగింది. 28.43%. అంటే ఆ రోజు టీడీపీకి వచ్చిన ఓట్లు కూడా వీళ్ళు కలుపుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ చూస్తే 19 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఓట్లు 58 లక్షల ఓట్లు వచ్చినాయి. 10% పెరిగింది. ఇక 2023 ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి నేతృత్వంలో 64 స్థానాలని గెలుచుకుంది. 91,11,000 ఓట్లని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అంటే 39.41%. ఇక్కడ మనం బీఆర్ఎస్కి వచ్చినటువంటి పర్సంటేజ్ 37.38%. ఆల్మోస్ట్ 2.21% మాత్రమే డిఫరెన్స్. 2.21% మాత్రమే డిఫరెన్స్. ఇక దీనికి సంబంధించి మనం చూసినప్పుడు ఒక 5 లక్షల ఓట్లు, 86 లక్షల ఓట్లు, 86,42,000 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీకి 91,11,000 ఓట్లు. అంటే 5 లక్షల ఓట్ల డిఫరెన్స్తో మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక దీనికి 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తే 39 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. అంటే 5 లక్షల ఓట్ల వేరియేషన్తో 2.5 లక్షల ఓట్లు కనుక చేంజ్ అయినట్టయితే మళ్ళీ ప్రభుత్వాలు మారిపోయాయి. సరే, దీంట్లో ఇంకొన్ని అంశాలు చెప్పొచ్చు. సరే, బీజేపీకి సంబంధించి 2014 5 స్థానాలు గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. 13,67,000 ఓట్లు వచ్చినాయి వారికి. ఇక 2018 వారు భారతీయ జనతా పార్టీ ఒక్క స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకున్నారు. వారికి అప్పుడు 14,43,000 ఓట్లు వచ్చినాయి. ఓట్లు పెరిగినాయి కానీ స్థానం ఒకటే అయింది. ఇక 2023 భారతీయ జనతా పార్టీ అత్యధికంగా 8 స్థానాలను గెలుచుకుంది. 32 లక్షల ఓట్లు వారు కైవసం చేసుకున్నారు. అంటే 13%. లాస్ట్ టైం 6.98% ఉంటే ఇప్పుడు 13% వచ్చారు అంటే దాదాపు డబుల్ పర్సంటేజ్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ పరిస్థితి. ఎంఐఎంకి సంబంధించి 2014 7 స్థానాలు గెలిచినాయి. 7,26,000 ఓట్లు సొంతం చేసుకున్నారు. 2018 7 స్థానాలు గెలిచినాయి. 5,61,000 ఓట్లు కైవసం చేసుకున్నారు. ఇప్పుడు 7 స్థానాలు గెలిచినాయి. 5 లక్షల ఓట్లు కైవసం చేసుకున్నారు. 2.1%. అంటే వారికి ఓట్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయినా కానీ వారు ఆ 7 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంటూ ఉన్నారు. ఇది ఓవరాల్గా 2014 2018 2023 పార్టీల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల యొక్క పరిస్థితి, వాళ్ళకు వచ్చినటువంటి పర్సంటేజీ, వాళ్ళు గెలిచినటువంటి స్థానాలు. ఇది దీనికి సంబంధించి
మొత్తంగా దీంట్లో ఓటర్లు తెలంగాణలో ఇప్పుడు 3,26,00,000 ఓటర్లు అయితే అందుట్లో పోలైనటువంటి ఓట్లు 2,32,00,000 ఓట్లు మాత్రమే పోలైంది. దాదాపు 93,00,000 ఓట్లు పోలుగా అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే దీనికి సంబంధించి ఇది ఓవరాల్గా ఉన్నటువంటి అంశం. ఇది దీని మీద ఇక దీన్ని ఎన్ని రకాలుగా చూసినా కానీ ఓవరాల్గా అయితే ఎలక్షన్ ప్రకారంగా ప్రజలు తీర్పు ఇది. ఇక ఇది ఈ అంశాన్ని పక్కన పెట్టి ఇక రమణ వచ్చాడు కాబట్టి రమణ వంశీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రమణ. ఏంటి ఈరోజు రైతులకి సిఎల్పి నేత ఎన్నిక, రైతులకి మంత్రులు ఎంపిక, రేపు మార్నింగ్ గవర్నర్ దగ్గర ప్రమాణ స్వీకారం, 9వ తారీఖు బహిరంగ సభ.